చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద తన దగ్గర ఒకప్పుడు రాజకీయ నాయకులు కానీ తన పార్టీలో ఉన్న వాళ్ళు, తనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు మరికొందరు ఓపెన్గానే స్పందిస్తూ ఉన్నారు. ఈవెన్ పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా, అంటే ఒకరిద్దరు తమిళనాడు నుంచి కూడా స్పందించారు, కర్ణాటక నుంచి కుమారస్వామి స్పందించారు, తమిళనాడు నుంచి వైగో స్పందించారు, తెలంగాణ నుంచి చాలామంది స్పందించారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అరెస్ట్ను ఖండించుకుంటూ ఒక ర్యాలీని చేశారు. మరో మధు యాష్కి గౌడ్ అయితే దీని వెనక కేసీఆర్ ఉన్నాడు, మా దగ్గర సమాచారం ఉందన్నారు. మరో ఆయన బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారు అయితే ఇదంతా దుర్మార్గం, జగన్ అహంకారం ప్రదర్శిస్తున్నాడని చెప్పి ఆయన ఉన్నాడు. చాలామంది స్పందించారు ఈ విధంగా, జగ్గారెడ్డి అయినా, బీజేపీ మాజీ నాయకుడు అయినా ఎమ్మెల్యే రాజన్ సింగ్ అయినా చాలామంది స్పందించారు. అయితే అందరి స్పందన కంటే కూడా ఎక్కువ మంది ఎదురు చూసింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి స్పందన కోసం. చాలామంది రోజు చూసిన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి స్పందించారా, సీతక్క స్పందించారా అని. ఎందుకంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి అనుబంధం అట్లాగే, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం. అండ్ ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మనిషిగా తెలంగాణలో విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఈ అరెస్ట్పై ఎలా స్పందిస్తారా అని చెప్పి చూశారు. మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డికి అదే ప్రశ్న ఎదురైంది మీడియా నుండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టును మీరు ఎలా చూస్తారు అని. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును మీరు ఎలా చూస్తారు అని. మామూలుగానే రేవంత్ రెడ్డి గారు ఒక మార్కు ప్రశ్నలకే ఓ పెద్ద ఎస్ఏ రైటింగ్లు రాస్తూ ఉంటారు, అంటే ఎక్కువ స్పందిస్తారు. అలాంటిది ఈ ప్రశ్న మీద రిపోర్టర్ని కలిసి ఎస్ఏ రైటింగ్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తే ఒక మార్కు సమాధానమే ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు అంటే ఉన్నట్లే చూస్తాం. ఎట్లా చూడడం ఏంటి, ఎలా జరుగుతుందో అట్లనే చూస్తాం, అరెస్ట్ జరిగినట్లుగానే చూస్తున్నాం అంతే. ఇంకా ఎట్లా చూస్తారంటే ఉన్నట్లే చూస్తున్నాం, ఏం జరుగుతుందో అదే చూస్తున్నాం, అరెస్ట్ జరిగినట్లే చూస్తున్నాం ఇంతే. అంటే దీని మీద అరే ఇప్పుడు ఏం మాట్లాడితే ఎక్కడ చుట్టుకుంటుందా, తెలంగాణలో ఎన్నికల ముందు లేనిపోయిన వివాదాలు ఎందుకు అనుకున్నారా, లేనిపోయిన ముద్రలు ఎందుకు అనుకున్నారా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అయితే ఎస్ఏ రైటింగ్ సమాధానం రాల్సిన దగ్గర ఒక మార్కు సమాధానమే ఇది. మరి ఎప్పుడైనా కనుక సమయం సందర్భం టైం చూసుకొని మొత్తం లోపల ఉన్నదంతా బ్లాస్ట్ అవుతారేమో చూడాలి. బట్ రేవంత్ రెడ్డి గారి నుంచి ఇటువంటి సమాధానం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం, ఓటుకు నోటు కేసులు ఇద్దరు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు గారి మీద విమర్శలు చేయరు, ఆ విషయం ఆయన ఓపెన్గా చెబుతూ ఉంటారు. నేను ఎదిగిద్దే చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పి ఆయన ఓపెన్గానే చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద ఆయన ఏదో ఒకసారి సుదీర్ఘంగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమేమి పరిస్థితులు ఆపేసాయేమో కానీ అందుకే ఒక మార్పు సమాధానమే ఇచ్చారు మొత్తానికి.